ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. అదే కోణంలో సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు. అది బయటపడటం వల్ల ఈ జీవిత భాగస్వామితో ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. అదే కోణంలో మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అనుకూలంగా వచ్చినటువంటి కోర్టు తీర్పులు అమలుకు నోచుకోవు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని, ప్రత్యేకమైన స్థానాన్ని మీరు కష్టపడి సంపాదించుకుంటారు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కడికి కూడా మీరే టార్గెట్ అవుతారు. ఎందుకు టార్గెట్ అవుతున్నారో మీకు అర్థం కాదు. బహుశా టార్గెట్ చేస్తున్న వాళ్ళకు కూడా అర్థం కాదేమో. అందరి చూపులు మీ మీద ఉన్నాయి, అందరి దృష్టి మీ మీద ఉంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించుకోవటం, చట్ట ప్రకారం నడుచుకోవటం చెప్పదగినటువంటి సూచన. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. గతంలో కట్టినటువంటి డబ్బుల తాలూకు బిల్లులు సక్రమంగా ఉన్నాయా లేవా అనేది ఓసారి సరిచూసుకోండి. అదే కోణంలో ఎంటీ చెక్కుల మీద సంతకాలు పెట్టివ్వటం చెప్పదగినటువంటి సూచన కానే కాదు. ఎంత సన్నిహితులైనా మీరు ఆ పని చేయొద్దు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళని సంస్కరించుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే అక్కడ వాళ్ళు మీ మాట వినని పరిస్థితి గోచరిస్తోంది. బయట వాళ్ళు మీ మాట విని బాగుపడి మిమ్మల్ని మేధావిగా గుర్తించి మీకు కృతజ్ఞతలు చెబుతుంటారు. ఇంట్లో వాళ్ళు మాత్రం మీ మాట వినరు, అందుకే చెప్తుంటారు మేధావులు బయట సమస్యలు పరిష్కరించడం తేలిగ్గా సొంత సమస్యలు పరిష్కరించుకోలేరు అని చెప్తారు. సరే, ఏదో కోణంలో వాళ్ళు వెంటిలేట్ అవటం, పైకి రావటం మీరు కోరుకుంటారు. నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి వాళ్ళు బాగుపడాలనే ఆలోచనతో ఉండటం, దాన్ని మీరు సహకరించడం కూడా జరుగుతుంది. మొత్తం మీద కుటుంబంలో మార్పు తీసుకురాగలుగుతారు. ఏదో విధంగా వాళ్ళని ఒక లైన్లో పెట్టగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా దేవతలతో దీపారాధన చేయటం, సుమంగళి పసుపు జలాలతో అమ్మవారికి అభిషేకం చేయటం, మహాతిత్తపొడితోటి సిద్ధగంధంతో అభిషేకాలు చేయటం చెప్పదగినటువంటి సూచన. దైవికమైనటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగ వేయటం చెప్పదగినటువంటి సూచన.